హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వడాఫోన్, జియో అండ్ ఎయిర్టెల్. సో ప్రీవియస్గా ఉన్న ప్లాన్స్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ డిసెంబర్ 3 తర్వాత నుంచి సో మీకు రాబోయే ప్లాన్స్ ఖచ్చితంగా కొంచెం కాస్ట్లీతో కూడుకున్నవి అయితే అవుతాయి. ఎందుకంటే వడాఫోన్ అండ్ ఎయిర్టెల్ చూసుకుంటే మనకి చాలా భారీగా రేట్లు అయితే పెంచేసింది. సో లైక్ జియో కొంత పర్లేదని చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్గా రాబోతున్న ప్లాన్స్ ఏంది అంటే డిసెంబర్ 3 నుంచి తర్వాత రాబోయే ప్లాన్స్ ఏంది, సో మనకి జియోలో ఎలా ఉంటాయి అండ్ ఎయిర్టెల్లో ఎలా ఉంటాయి అండ్ వడాఫోన్ అండ్ ఐడియాలో ఏ విధంగా ఉంటాయి, సో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ అలాగే చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ ఖచ్చితంగా తెస్తూనే ఉంటాను. ముందుగా మనం వడాఫోన్ ఐడియా ప్లాన్స్ గురించి చూసుకుంటే 28 డేస్ ప్లాన్ చూసుకుంటే సో మనం 149 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే మనకి అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. అంటే మనకి వడాఫోన్ టు వడాఫోన్ అండ్ ఐడియా టు ఐడియా మనం అన్లిమిటెడ్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. సో 1000 మినిట్స్ వరకు మనకి ఆఫ్ నెట్ కాల్స్ ఉంటాయి. సో అదర్ నెట్వర్క్స్కి మీరు కాల్ చేస్తే మీకు 1000 మినిట్స్ వరకు లిమిట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ అది దాటితే మీరు జనరల్గా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి 2 GB ఎంటైర్ మంత్ అయితే మనకి డేటా ఉంటుంది. సో మనకి 100 SMSs ఎంటైర్ మంత్ అయితే ఉంటాయి. ఈ ప్లాన్ వచ్చేసి 149 రూపీస్. సో మనకి 249 రూపీస్ అని మరొక ప్లాన్ అయితే ఉంది. ఇది కూడా 28 డేసే. సో ఇందులో కూడా సేమ్ మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అండ్ ఆఫ్ నెట్ కాల్స్ 1000 మినిట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద అయితే వస్తాయి. సో మనకి 1.5 GB డేటా పెర్ డే ఉంటుంది అండ్ అలాగే 100 SMSs పెర్ డే అయితే ఉంటాయి. సో ఈ ప్లాన్ వచ్చేసరికి మనకి 249 రూపీస్. సో 299 ప్లాన్ అయితే మరొకటి ఉంది. సో ఇందులో చూసుకుంటే మనకి సేమ్ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, సేమ్ 1000 మినిట్స్ ఆఫ్ నెట్ కాల్స్ అయితే ఉంటాయి. సో ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద అయితే ఈ ఆఫ్ నెట్ కాల్స్ ఉంటాయి. సో చెప్పాను కదా ఇంతకుముందు చెప్పుకున్నట్లు, సో 1000 మినిట్స్ ఎప్పుడైతే దాటుతుందో మనం ఎక్స్ట్రా డబ్బులు పెట్టయితే సో మనం IUC ఛార్జెస్కి అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 GB డేటా పెర్ డే ఉంటుంది అండ్ అలాగే మనకి 100 SMSs పెర్ డే అయితే ఉంటాయి. సో మనకి ఫైనల్గా మనకి 399 ప్లాన్ అయితే మరొకటి ఉంది. ఇక్కడ మనకి సేమ్ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అండ్ అలాగే సేమ్ 1000 మినిట్స్ మనకి ఆఫ్ నెట్ కాల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి 3 GB డేటా పెర్ డే ఉంటుంది అండ్ అలాగే 100 SMSs పెర్ డే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రీవియస్ ప్లాన్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా కాస్ట్ అయితే పెంచారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదే ఐడియా వడాఫోన్ 84 డేస్ ప్లాన్స్ చూసుకుంటే సో ఇక్కడ మీకు 379 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేస్తే మీకు ఎంటైర్ మంత్ వచ్చేసి అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. అంటే సో 84 డేస్ మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 3000 మినిట్స్ అయితే మీకు ఆఫ్ నెట్ కాల్స్ ఉంటాయి. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మనకి 3000 మినిట్స్ ఎప్పుడైతే దాటుతామో ఖచ్చితంగా మీరు IUC ఛార్జెస్ కింద ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంటైర్ 3 మంత్స్ 84 డేస్ చూసుకున్నట్టయితే మనకి 6 GB డేటా అయితే ఉంటుంది అండ్ అలాగే 100 SMSs అయితే మనకు వస్తాయి. అండ్ అదేవిధంగా మనకి ఇందులో 599 ప్లాన్ ఉంది అండ్ 699 ప్లాన్ కూడా ఉంది. సో 599 ప్లాన్లో మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అండ్ అలాగే ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద మనకి 3000 మినిట్స్ అయితే సో మనకి ఆఫ్ నెట్ కాల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా 1.5 GB పర్ డే అనేది డేటా ఉంటుంది అండ్ 100 SMSs పర్ డే అయితే ఉంటాయి. సో 699 ప్లాన్లో కూడా సేమ్ మనకి అంతే, కాకపోతే 2 GB డేటా పర్ డే ఉంటుంది అండ్ అదేవిధంగా 100 SMSs పర్ డే ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 84 డేస్ ప్లాన్లో కూడా ప్రీవియస్ ప్లాన్స్తో కంపేర్ చేస్తే సో బాగా ఎక్కువ కాస్ట్ అయితే పెంచారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సేమ్ వడాఫోన్ ఐడియా మనం పర్ యాన్యువల్ 365 డేస్ ప్లాన్స్ చూసుకుంటే మనకి 2 ప్లాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ప్లాన్ మనం 1499 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే సో మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అండ్ అలాగే ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద సో మనకి 12,000 మినిట్స్ మనకి ఆఫ్ నెట్ కాల్స్ అయితే ఉంటాయి. సో 24 GB డేటా పర్ మంత్ వస్తుంది అండ్ అదేవిధంగా 3600 SMSs మనకి పర్ మంత్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ప్రతి మంత్ కూడా 24 GB డేటా అండ్ 3600 SMSs వస్తూనే ఉంటాయి. సో మరొక ప్లాన్ అయితే ఇందులో ఉంది, అది 2399 రూపాయలు మనం పెట్టి రీఛార్జ్ చేస్తే సో మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, సేమ్ మనకి 12,000 మనకి ఆఫ్ నెట్ కాల్స్ అయితే ఉంటాయి. సో మనం అదర్ నెట్వర్క్స్ ఒకవేళ ఈ యూసేజ్ అనేది అయిపోతే ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా పెట్టి అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పెర్ డే మనకి 1.5 GB డేటా ఉంటుంది అండ్ అలాగే పెర్ డే 100 SMSs అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మనం జియోతో కంపేర్ చేస్తే మనకి ఐడియా కానీ వడాఫోన్ కానీ ఎక్కువ కాస్ట్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా కంపేర్ చేస్తే
అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది జియో కాంపిటేటర్ ఎయిర్టెల్ నెట్వర్క్ ప్లాన్స్ చూసుకుంటే సేమ్ మనకి సేమ్ ఐడియాకి సిమిలర్గానే ఉన్నాయి. ఎందుకంటే కాకపోతే ప్రతి ప్లాన్ పైన మీకు ప్రజెంట్ ఏవైతే ఎయిర్టెల్ ప్లాన్స్ ఉన్నాయో సో మీకు ప్రతి ప్లాన్ పైన ఖచ్చితంగా మినిమం 50 రూపీస్ అయితే మీకు ఎక్కువ పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా చూసుకుంటే మనకి 169 అండ్ 199 అని రెండు ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా. సో 28 డేస్ వ్యాలిడిటీ ఆ రెండు ప్లాన్స్ని కలిపి వీళ్ళు సింగిల్గా 248 రూపీస్ ప్లాన్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా 1 GB డేటా పర్ డే ఉంటుంది అండ్ అదేవిధంగా 100 SMS అయితే మీకు ఉంటాయి. సో మనకి ఇది చాలా ఘోరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం మనకి 249 రూపాయలు వీళ్ళు తీసుకున్నప్పుడు సో 1.5 GB డేటా పర్ డే బాగానే ఉంది. అండ్ మనకి ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ అని చెప్పారు, బట్ మీరు అదర్ నెట్వర్క్స్ కాల్ చేసినప్పుడు ఫలానా ఇంత మేము పే చేసుకుంటామని అయితే వీళ్ళు ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అండ్ 100 SMS పర్ డే ఉంటాయి, కానీ ఇది 28 డేస్ ప్లాన్ వ్యాలిడిటీ అని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇదే 28 డేస్లో మనకి 249 అని చెప్పి మరొక ప్లాన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి 2 GB డేటా పర్ డే ఉంటుంది అండ్ అలాగే పర్ డేకి వచ్చేసరికి మనకి 100 SMS ఉంటాయి. సో అన్లిమిటెడ్ కాల్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు, కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు సో మనం అదర్ నెట్వర్క్స్కి కాల్ చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే వీళ్ళు పే చేసుకుంటారో ఖచ్చితంగా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో అక్కడ వడాఫోన్ కానీ ఐడియా కానీ మనకి లేదా జియో కానీ సో మనం 6 మినిట్స్కి సో మనం 1 మినిట్కి 6 పైసా పే చేస్తామని జియో మనకి మెన్షన్ చేసింది. సో ఇక్కడ ఎయిర్టెల్ వాళ్ళు చూసుకుంటే అదర్ నెట్వర్క్స్కి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఏవైతే హాఫ్ నెట్ కాల్స్ ఉంటాయో ఆ మినిట్స్ అయిపోతే మేము ఎక్స్ట్రా మనీ పే చేసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు, కానీ వీళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఇదే ఎయిర్టెల్లో మనం 84 డేస్ ప్లాన్స్ చూసుకుంటే మనకి రెండు ప్లాన్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో అందులో మనకి వెరీ ఫస్ట్ ప్లాన్ వచ్చేటప్పటికి 598 రూపాయలు మనం పెట్టి రీఛార్జ్ చేస్తే సో మనకి పర్ డే వచ్చేసరికి 1.5 GB డేటా అన్లిమిటెడ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అండ్ పర్ డేకి వచ్చేసరికి మనకి 100 SMS అయితే ఉంటాయి. సో మనం ఎక్కడెక్కడ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా ఇదే ప్లాన్ మనకి 448 రూపాయలు అయితే ఉంది. సో అదే ప్లాన్ ఇప్పుడు వచ్చేసరికి మనకి 598 రూపాయలు అయితే ఉంది. సో చాలా హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మరొక ప్లాన్ చూసుకున్నట్టయితే మనకి 698 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే సో మనకి పర్ డే 2 GB డేటా ఉంటుంది అండ్ అలాగే పర్ డేకి వచ్చేసరికి 100 SMS ఉంటాయి. సో అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అని చెప్తున్నారు. ఒకవేళ అదర్ నెట్వర్క్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా సో వీళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకుంటారు. సో ఇదే ప్లాన్ మనకి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మనకి 499 రూపాయలు అయితే ఉంది. సో అదే ప్లాన్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 698 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం జియోతో కంపేర్ చేస్తే ఎక్కువ అని చెప్పుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి. అండ్ ఇదే ఎయిర్టెల్లో మనం 365 డేస్ ప్లాన్స్ చూసుకుంటే మనకి రెండు ప్లాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనకి 1498 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే సో మనకి పర్ మంత్కి వచ్చేటప్పటికి 24 GB డేటా ఉంటుంది అండ్ అలాగే 3600 SMS అయితే మనకి పర్ మంత్ వచ్చేటప్పటికి మనకు ఉంటాయి. సో అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి మంత్ మీకు 24 GB డేటా అయితే వస్తూనే ఉంటుంది. సో మనం సెకండ్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనం 2398 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే సో మనకి వన్ డే వచ్చేసరికి అంటే పర్ డే వచ్చేసరికి మనకి 1.5 GB డేటా పర్ డే ఉంటుంది. సో SMS చూసుకున్నట్టయితే పర్ డే చూసుకున్నట్టయితే మనకి 100 SMS ఉంటాయి. సో అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన లిమిట్ దాటుతారో సో అప్పుడు ఖచ్చితంగా మీరు IUC ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవే ప్లాన్స్ మనకి ప్రీవియస్గా 998 రూపాయల ప్లాన్ మనకి 1499 రూపాయలు అయితే అయ్యింది. ఖచ్చితంగా ఇక్కడ 500 అయితే మనకి ఒకే ప్లాన్ మీద పెంచారు. సో అదే మరొక ప్లాన్ చూసుకుంటే మనకి 1699 రూపాయలు అంటే 1700 రూపాయల ప్లాన్ మనకి కనీసం 2400 చేశారు. అంటే ఒక ప్లాన్ మీద కనీసం 700 వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు సో ప్రీవియస్గా కంపేర్ చేస్తే. సో ఖచ్చితంగా జియోతో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ కానీ వడాఫోన్ ఐడియా కానీ సో మీకు డిసెంబర్ 3 తర్వాత హ్యూజ్గా చాలా ఎక్కువ ఛార్జెస్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే ఇదే మంచి టైం, ఖచ్చితంగా జియోకి అప్గ్రేడ్ అవ్వండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు జియో IUC ఛార్జెస్ ఎప్పుడైతే తెచ్చిందో సో అప్పుడు జియో వాళ్ళందరూ కూడా ఎయిర్టెల్కి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జియోకి అయితే షిఫ్ట్ అవుతారు.